బిట్కాయిన్ స్కామ్ లో బాలీవుడ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ పూణే పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజా బిట్కాయిన్ స్కామ్ లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు బయటకొచ్చింది. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఇవాళ ముంబైలోని ఈడీ కార్యాలయంలో రాజ్ కుంద్రా విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ భరద్వాజను పోలీసులు అరెస్టు చేశారు. అమిత్ భరద్వాజను విచారణ చేయగా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులోనూ రాజ్ కుంద్రా ఇరుక్కున్నారు. ఆయన్ను అప్పట్లోనే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఆయనపై బీసీసీఐ లైఫ్ టైం బ్యాన్ విధించింది. ఈ విధమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొన రాదని స్పష్టం చేసింది. బిట్కాయిన్ స్కామ్ లో బాలీవుడ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ పూణే పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బిట్కాయిన్ స్కామ్ లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు బయటకొచ్చింది. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఇవాళ ముంబైలోని ఈడీ కార్యాలయంలో రాజ్ కుంద్రా విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ భరద్వాజను పోలీసులు అరెస్టు చేశారు. అమిత్ భరద్వాజను విచారణ చేయగా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులోనూ రాజ్ కుంద్రా ఇరుక్కున్నారు. ఆయన్ను అప్పట్లోనే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఆయనపై బీసీసీఐ లైఫ్ టైం బ్యాన్ విధించింది. ఏ విధమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొన రాదని స్పష్టం చేసింది. బిట్కాయిన్ స్కామ్ లో బాలీవుడ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ పూణే పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బిట్కాయిన్ స్కామ్ లో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు బయటకొచ్చింది. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఇవాళ ముంబైలోని ఈడీ కార్యాలయంలో రాజ్ కుంద్రా విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ భరద్వాజను పోలీసులు అరెస్టు చేశారు. అమిత్ భరద్వాజను విచారణ చేయగా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులోనూ రాజ్ కుంద్రా ఇరుక్కున్నారు. ఆయన్ను అప్పట్లోనే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఆయనపై బీసీసీఐ లైఫ్ టైం బ్యాన్ విధించింది. ఏ విధమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొన రాదని స్పష్టం చేసింది.